ఆగండి, తర్వాత మాట్లాడదాం. బ్యానర్ దగ్గర భూమివారం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడదాం. ఏంటి తీసేది నువ్వు? మీకోసం వెయిటింగ్ సార్. ముందు బయట తీసుకుందా? సురేష్ గారు, నాకు లింక్ అయ్యి. రాష్ట్రానికి అన్యాయం చేసిన నరేంద్ర మోడీ గారు ఆయన భీమవరానికి వచ్చిన సందర్భంలో ఆయన ఏమీ ప్రకటించలేదు. ఈనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తులు స్వాతంత్ర సమర యోధుల గురించి మేము మాట్లాడతామంటా ఉన్నారు, కానీ వారు ఏం మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకే తెలియదు. పైగా రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం కానీ విభజన హామీల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రధాని నరేంద్ర మోడీ గారు లేకుండా దుర్మార్గం జరుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నాయి, కుమ్మక్కే చేస్తున్నాయి, ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఎంత అన్యాయం అయితే మేము అడిగేది, ఇక్కడ రోడ్లు బ్లాక్ చేయలేదు, ఇబ్బంది ఏంటి? ఇది ఇదే అన్యాయం అండి అసలు. ఇది అన్యాయం ఒక్కటి చెప్తాను, ఇవాళ పోలవరం మీద కానీ, ఇవాళ అల్లూరు స్ఫూర్తిగా, అల్లూరు అంటే మాకు ఇంత గౌరవం, పోలవరం స్ఫూర్తిగా కానీ ఒక్క రాష్ట్రం మీద, రాష్ట్ర హక్కుల మీద కూడా మాట్లాడకుండా దుర్మార్గం వెళ్ళిపోతే కనీసం మేము ఇవాళ నిరసన చెప్పే గణం కూడా చేయని చెప్పడం మాత్రం సరైనది కాదని చెప్పి మనం చేస్తాను. ఈరోజు మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేశారు. ఈరోజు కనీసం హోదా గురించి, విభజన హామీల గురించి మాట్లాడకుండా ఈరోజు ద్రోహం చేస్తూ ఉంటే కనీసం ముఖ్యమంత్రి ఒక మాట కూడా మాట్లాడలేదు అంటే తెలుగు నాలుగు ముక్కలు మాట్లాడి మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బుట్టలో వేసుకోవాలనుకుంటే కు
కుదరినటువంటి పని. అందుకే ఈ రోజు హోదా గురించి విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ కి ద్రోహం చేసింది ఈ రాష్ట్ర ఈ కేంద్ర ప్రభుత్వం. దీన్ని సహించేది లేదు. ఈ రోజు